హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అన్బోనెట్ అనే యాప్ ఉంది కదా, ఈరోజు ఈ యాప్ ఏంటిదంటే జాండీర్ గురించి. ఇక్కడ నెక్స్ట్ అన్నగా ఇక్కడ ఫ్రెడ్జ్ చేయండి. నెక్స్ట్ తర్వాత మీకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా నేను. చూడండి, ఇక్కడ అన్ని పర్మిషన్స్ ఎలా ఇచ్చుకోండి, పర్మిషన్స్ అన్నీ ఎలా ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కొట్టండి. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ కొడుతున్నా, మొబైల్ నెంబర్ కొట్టండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది, దాన్ని పెట్టండి. యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, చూడండి ఇలా ఉంటుంది. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు మీ బండి సర్వీస్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న లొకేట్ అనే దాంట్లోకి వెళ్ళండి. దాంట్లో మీ దగ్గర ఉన్న షోరూమ్ ఒక్క లొకేషన్ని ఓపెన్ చేయండి. నా దగ్గర ఉన్న లొకేషన్, నా దగ్గర ఉన్న షోరూమ్ లొకేషన్ ఇక్కడ ఉంది. దీన్ని ఫ్రెష్ చేస్తున్నా, చూడండి ఆలేర్, చూడండి లోడింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు సర్వీస్ చే ఆర్డర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్లీజ్ ఆర్డర్ అని ఉంది కదా, దాన్ని ఫ్రెష్ చేయండి. కాల్ చేయాలంటే కాల్ చేసుకోవచ్చు. తర్వాత సర్వీస్ కిట్ అని చూసిరా, దాని మీద ప్రెస్ చేయండి. సర్వీస్ కిట్ సెకండ్ ఆప్షన్ అనే దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మీ బండి మోడల్ అంటే 75 అయితే 75, 45 అయితే 45, 39 అలా ఉంటుంది కదా. మా బండి అయితే 45D పవర్ అది ప్రెస్ చేసాం. తర్వాత మీ బండి రీడింగ్ ఎన్ని గంటలు నడిచిందో అక్కడ పెట్టండి. నాదైతే 3000 నడిచింది. సారీ, బ్యాక్ వెళ్ళింది, అది మళ్ళీ చూస్తా, చూడండి. సిగ్నల్ ప్రాబ్లం కొంచెం సినిమా, నేను ఇప్పుడు చెప్పాక అదే చేయండి. అవాస్ బండి యొక్క మోడల్. తర్వాత ఇక్కడ ఉన్న క్లిక్ చేయండి, కింద ఉన్నది బండి యొక్క. ఇక్కడ మీకు ఏది సర్వీస్ అని ఉంటుంది కదా, మీరైతే సెకండ్ సర్వీస్ అని ప్రెస్ చేయండి. నేను అయితే 16 సర్వీస్ అని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఆయిల్, 2 డీజిల్ ఫిల్టరు, 1 ఆయిల్ ఫిల్టరు అన్నీ కలిపి 3105 రూపాయలు. మీరు ఇక్కడ బై నౌ అని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ కింద గ్రీన్ కలర్లో బై నౌ అని ఉందా, అది క్లిక్ చేయండి. చూడండి నెక్స్ట్, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఎంతో అమౌంట్ కూడా కనిపిస్తుంది మీ దగ్గరలో. ఇక్కడ నాకైతే మాది వచ్చేసింది ఆలేర్ అని, మీకు కూడా ఇలా వస్తుంది. మీ దగ్గరలో ఉన్న స్టోర్ లొకేషన్ యాడ్ చేసిరుగా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్, నేనైతే అడ్రస్ ఫిల్ చేసిన, మీరు కూడా మీ అడ్రస్ని ఫిల్ చేయండి.
ఫ్లిప్కార్ట్లో వాటిలో ఎలా ఫిల్ చేస్తారో ఇందులో కూడా అలా ఫిల్ చేస్తే పిన్ కోడ్ తర్వాత పేమెంట్ అని ఉంటుంది, ఇక్కడ ప్లీజ్ ఆర్డర్ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. కథం తర్వాత ఆర్డర్ అయిపోతుంది. ఒకవేళ చూడండి ఇక్కడ మీరు అవన్నీ ఫిల్ చేసుకో